హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుక్మి హెల్త్ ఈజ్ వెల్త్ అండ్ ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తిని స్వీట్ డైమండ్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఓకేనా దీనికి కావాల్సిన మనకి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గోధుమ పిండి తీసుకున్నా నేను ఇక్కడ మైదా పిండి యూజ్ చేయట్లేదు త్రీ కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను మీరు ఏ కప్ యూజ్ చేసినా సరే నేను ఇక్కడ మెజర్మెంట్ కప్స్ అయితే యూజ్ చేస్తున్నాను త్రీ కప్స్ గోధుమ పిండికి ఒక హాఫ్ కప్ వచ్చేసి సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసాను అనమాట ఇదేంటంటే కొంచెం క్రిస్పీనెస్ ఇస్తుంది మనకి అలాగే కొంచెం సాల్ట్ వన్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకుని ఒకసారి మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మొత్తంగా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఒక పిండి ముద్దలాగా అయితే కలుపుకుందాం దీనిలో మీరు నెయ్యైనా వేసుకోవచ్చు లేదంటే ఒక టూ టేబుల్స్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయినా సరే కొంచెం హీట్ చేసి అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ వాటర్ కొంచెం కొంచెంగా పోసి కలుపుతున్నాను చక్కగా మనం గట్టిగా ముద్దలాగా ఫామ్ చేసుకుందాం ఇది ఒక అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకున్నట్టయితే ఆ రవ్వ కూడా చక్కగా మనకి నానిపోతుంది అనమాట ఓకేనా ఈలోపు మనం స్టవ్ పెట్టుకొని బాండీలో నూనెది వేసుకొని హీట్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే హీట్ చేయొద్దు ఓకేనా ఇలా మనం పెట్టుకున్న పిండిని ముద్దలు ముద్దలుగా తీసుకొని చక్కగా చపాతీలాగా మనం ఒక పల్చని చపాతీలాగా అయితే దీన్ని ఫామ్ చేసుకున్నాము ఎక్కువ మందంగా ఉండకూడదు అలా అని బాగా పల్చగా కూడా ఉండకూడదు సెమీతిక్గా అయితే మనం దీన్ని చపాతీలా చేసుకున్నాము ఓకేనా చపాతీలా చేసుకుని దీన్ని మనం నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చండి మీకు ఇది స్క్వేర్ షేప్స్ కానీ లేదంటే డైమండ్ షేప్స్లో కానీ మన ఇష్టం మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా అన్నీ తయారు చేసుకొని ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాము తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని మనం తప్పకుండా సిమ్ నుండి మీడియం ఫ్లేమ్లో అయితే మాత్రమే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టేసి మీరు కనుక ఫ్రై చేస్తే అవి కలర్ వచ్చేస్తాయి అలాగే పచ్చి పచ్చిగా ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లేట్ అయినా కూడా నిదానంగా అయితే వేయించుకోవాల్సి వస్తుంది అప్పుడే మనకి ఇవి బాగా క్రిస్పీగా అయితే ఉంటాయి ఓకేనా ఇలా నేను మొత్తం అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకుంటాను చూసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి అలా వదిలేయకూడదు తిప్పుతూ ఉంటే మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఓకేనా ఇవి మనకి లైట్ గోల్డెన్ గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి కానీ ఎలా తెలుస్తుంటే మనకి ఆ బబుల్స్ అనేవి ఆగిపోతాయి అన్నమాట ఫ్రై అయిన తర్వాత ఓకేనా చూసారు కదా చక్కగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది వీటిని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నప్పుడు ఇలాగే నేను తయారు చేసినవి అన్నీ కూడా ఫ్రై చేసేసుకుని ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాం ఓకేనా యాక్చువల్లీ మైదాతో చేస్తే ఇంకా చాలా బాగుంటాయి కానీ మనం హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మరి గోధుమండి యూజ్ చేసుకోవడమే మంచిది కదా సో నేను ఇక్కడ గోధుమిండి అయితేనే యూస్ చేశాను లేదా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే ఒక కప్పు మైదా కూడా తీసుకొని రెండు కలిపి మనం చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా చక్కగా ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం పంచదార పాకం పట్టుకుని దీనికి యాడ్ చేద్దాము ఇక్కడ నేను త్రీ కప్స్ ఆఫ్ గోధుమ పిండికి వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొక పావు కప్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎక్కువగా తీపినైతే పెట్టట్లేదు అందుకని వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని దీన్ని పంచదార పాకం ముదురు తీగ పాకం వచ్చే వరకు కూడా దీన్ని మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా దగ్గరుండి చేసుకోవాలి కొంచెం ఎక్కువైనా కూడా మళ్ళీ అది మనకి గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది సో ఈ తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ముదురు తీగపాకం ఇలా మనం ప్రెస్ చేస్తే రెండు వేళ్లతో తీసుకొని అది ఇలా తీగలాగా అయితే ఫామ్ అవ్వాలి అలా వచ్చే వరకు కూడా దీన్ని మనం బాయిల్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుందాం యాక్చువల్లీ ఇవన్నీ చేయడానికి ఒక పెద్ద బాండి ఉంటే మీరు అందులోనే చేసేసుకొని ఈ చిప్స్ అన్నీ కూడా అందులో వేసి మిక్స్ చేసేసుకోవచ్చు నా దగ్గర అది అవైలబిలిటీలో లేక నేను విడిగా చిన్న బౌల్లో పాకం పట్టి నేను ఆ బేసన్లో వేసుకొని మొత్తం అంతా అయితే మిక్స్ చేయబోతున్నాను చూసారు కదా పాకం వచ్చేసింది కదా ఆ పాకం మొత్తం నేను ఈ చిప్స్లో పోసేసి చక్కగా అది మొత్తం పట్టే వరకు కూడా మనం తిప్పాలన్నమాట అలా పోసేసి వదిలేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ చిప్స్ అన్నిటికీ పాకం అయితే పట్టదు సో పాకం పోసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఒక్కసారి అది మొత్తం అంతా మిక్స్ అయిపోయేలాగా చేస్తూ ఉంటే మొత్తం అది పాకం అంతా పట్టుకొని కాసేపటికి మొత్తం చల్లారిన తర్వాత మనకి అది ప్రిపేర్ అయిపోతుంది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకేనా అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్